ఆ తెల్ల డ్రెస్ తీసుకెళ్తుంది అదే కరుణాకర్ గారి కూతురు నా బ్రతుకు నాశనం అవడానికి కారణం ఆ కరుణాకర్ గారే నేను బయట వాళ్ళకి మొహం చూపించలేక ఎంత బాధ అనుభవిస్తున్నానో అదే విధంగా వాడు కూడా వాళ్ళ అమ్మాయి మొహం చూసినప్పుడల్లా ఏడవాలి వేదన పడాలి ఇదిగో ఇందులో యాసిడ్ ఉంది దాని మొహం మీద పోయి ఏమంటావు ఎవరైనా వాళ్ళ పని పూర్తయిన తర్వాతే డబ్బిస్తారు కానీ నేను నువ్వు పని ప్రారంభించక ముందే నీ పేరున $10,000 ఇప్పుడే డీడీ తీసుంచాను ఇదిగో తీసుకో పని పూర్తి చేయి ఇంకా డబ్బిస్తాను ఓకే సూపర్ రా నువ్వు అడ్డుపడుకుంటే హిందూ మొక్క మీద యాసిడ్ పోసిండవు రా వాడు సరే ఇంది ఎక్కడరా అదిగో అక్కడే ఉంది ఎవడు వాడు నీ మీద ఎందుకు యాసిడ్ పోయాలనుకున్నాడు నీకేమైనా విరాదా చెప్పు ఇందు ఆగు నేను అడుగుతుంటే సమాధానమే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఇలా చూడు ఎవరన్నా నీకు లవ్ లెటర్ ఇస్తే వాడిని అవమానపరిచావా లేదా మీ డాడీకి ఎవరన్నా విరోధులు ఉన్నారా అరే నిన్నే అడిగేది చెప్పు ఏంటి బెదిరిస్తున్నావు నాకు శత్రువులున్నారు నాకు లవ్ లెటర్ ఇచ్చిన వాడిని నేను అవమానపరిచినందువల్లే వాడి ఇక్కడికి వచ్చాడు అని నేనంటే నా ప్రాబ్లం తీరుస్తావా వాడి నుంచి తప్పించుకుపోయాడు వాడెవడు అని నన్నే అడుగుతూ సింపతి కోరుకుంటున్నావా నన్ను కాపాడినందుకు నిన్ను కృతజ్ఞతలు అడిగి నీ ముందు తలవంచుకుంటాననుకుంటున్నావా నీకు వాడెందుకు వచ్చాడో తెలియాలనుకుంటే వాళ్ళు పట్టుకొని అడుగు వాడిని వదిలిపెట్టి అనవసరంగా నా దగ్గరకు వచ్చి హీరోలా ఫోజ్ ఇవ్వకు ఏయ్ ఏంటే కష్టపడి కాపాడినవాడికి థ్యాంక్స్ అనడం మానేసి ఇలా కేకలేస్తున్నావు వచ్చిన వాడి నా మొహం మీద యాసిడ్ పోసి తప్పించుకుపోయింటే అప్పుడు నా మొహం చూసి ఈయన ఇలా అడిగుండేవాడా ఒకవేళ అడిగుంటే అప్పుడు నాకు సింపతి అతనిచ్చినట్టుగా ఒక బొమ్మను నాకు ఇచ్చి ఇద్దరికి లింక్ పెట్టాలనుకున్నావే అదే విధంగా లింక్ కోసం మాట్లాడే డైలాగే ఓయ్ మీ నాటకాలన్నీ నా దగ్గర సాగవు ఇది నీకు నాకు చెప్తున్న సమాధానం కాదు వాడి మీద ఉన్న భయంతో తనకు తానుగా చెప్పుకుంటున్న సమాధానం రెడ్డి సార్ వాట్ హ్యాపెండ్ మా కాలేజీలో చదివే ఒక అమ్మాయి మీద ఒక యాసిడ్ పోయడానికి ప్రయత్నించారు సార్ ఆపా ఈ పౌడర్ని రాచుకుంటే తొందరగా నయమవుతుందని డాక్టర్ చెప్పాడు కాలినప్పుండైనా ఆరుతుంది కానీ పిర్ర మీద కొట్టిన దెబ్బలు ఆరవని పెద్దలు చెప్పారే మళ్ళీ మీటింగ్ ఉందా సార్ మీ ఊర్లో కాలేజీకి బయట చేతులు కడుక్కోవడం కూడా తప్పేనా సార్ అమ్మాయి మీద యాసిడ్ పోసి ఐడియా ఇచ్చింది నువ్వేనా యాసిడా నేనా
సార్ సార్ నేను ల్యాబ్ పక్కకి ఎప్పుడు వెళ్ళలేదు సార్. యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. కనీసం మా ఇంట్లో బాత్రూంలు కడిగే యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. నన్ను యాసిడ్ అది ఇది అని అరెస్ట్ చేయమంటున్నారు ఎందుకు సార్? ఇప్పుడు జీప్ ఎక్కమంటారు, తర్వాత జిప్పు ఇప్పమంటారు. నా లైఫ్ అంతా జీపు జిప్ అయిపోయిందే సార్. చూసారా సార్, వర్కింగ్ ప్లేస్ ని ఇప్పుడే సర్వే చేయడం ప్రారంభించాడు ఇతను. బకోడియా వాడెవడైనా ఏమైనా చేసుకుపోని. ఇప్పుడు కూడా నేను నిన్ను కాపాడాలనుకున్నది నా కాలేజీలో చదివే అమ్మాయికి ఏ ఆపద రాకూడదన్న ఒక్క కారణంతో. సరే సరే పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్దాం. వద్దు, ఏ పోలీస్ స్టేషన్ వద్దు, కంప్లైంట్ వద్దు. నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? నెక్స్ట్ ట్రైన్ కి వెళ్తాను. నువ్వు ఏ ట్రైన్ అయినా వస్తావని అవతల స్టేషన్ లో వాడు కాచుకొని ఉంటే రా, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. నేను రాను. నేను నిన్ను బైక్ ఎక్కమని పిలిచేది ఎలాంటి దురుద్దేశంతోనూ కాదు. నా మీద నమ్మకం ఉంటే వచ్చి బైక్ ఎక్కు. నీకే భయం లేదనుకుంటే నీ ఇష్టం. చూడు, మీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. ఆ రోజు ఏదో నీ బర్త్డే పార్టీకి ఫ్రెండ్స్ అందరం కలిసి మీ హోటల్కి వచ్చాం. మీ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పు. స్ట్రైట్ గా రౌండ్ టర్న్ లో వెళ్ళి అక్కడ నుంచి రైట్ లో కట్ అవుదాం. సరిపోయింది. ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరు బైక్ ఎక్కింది లేదు, ఆడు ఏ అమ్మాయిని బైక్ ఎక్కించుకున్నది లేదు. లైన్ లోకి వచ్చినట్టే. ఇక్కడ కూడా రైట్ సైడ్ వెళ్ళాలి. ఒకే రోజు నిన్నొక్కడ రెండు సార్లు హత్య చేయడానికి ప్రయత్నించాడు. అన్నిసార్లు నేనే వచ్చి కాపాడడం వీలు కాదు. వాడెవడో ఏంటో కనిపెట్టమని మీ డాడీతో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమను. వాడు మళ్ళీ తప్పకుండా వస్తాడు. తెలిసిండి కూడా ఇలా ఊరంతా చూసే విధంగా ఎవరో ఒక అబ్బాయితో మోటార్ బైక్ లో వచ్చి దిగుతున్నావే, మీ నాన్నగారికి తెలిస్తే.
కాలేజీలో అబ్బాయితో ధైర్యంగా రావడం తెలిసిందే. మీ నాన్నగారిని చూసి వెనక్కి వెళ్ళావే. పో, ఆయన ముందు నిలబడు, సమాధానం చెప్పు. ఈ విషయంలో నే వెనకేసుకురాను.